హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ వీడియోలో మీరు ఇక్కడ చూడొచ్చు, హ్యామరింగ్ డ్రిల్లింగ్ మెషిన్ అనమాట. 26 mmది మూడు స్టెప్పుల మెషిన్ ఉంటుంది కదా, ఇదనమాట. దీనికి కంపెనీ పేర్లు వేరువేరు పేర్లతో, 2 నెలలకు ఒక పేరుతో రిలీజ్ అవుతూ ఉంటాయి మెషిన్లు. చైనా మెషిన్ లాంటిది అనమాట. ఇది నేను తీసుకుని 6 ఏళ్ళు అవుతుంది. 6 ఏళ్ళ నుండి అయినా సరే ఇప్పటి వరకు వర్క్ అవుతుందంటే, నేను అప్పుడప్పుడు దీన్ని ఓపెన్ చేసి డస్ట్ అలాంటిది క్లీన్ చేసుకోవడం, అలాగే సర్వీసింగ్ లాంటిది అనమాట. అంటే ఈ వీల్స్లో అలాగే బేరింగ్స్లో గ్రీజ్ పెట్టుకోవడం, ఆయిలింగ్ చేయడం లాంటిది చేస్తూ ఉంటాను అనమాట. అందుగురించే ఇది నార్మల్ మెషిన్ అయినా కానీ నా దగ్గర ఇప్పటివరకు వర్కింగ్ కండిషన్లో ఉంది. అప్పుడప్పుడు ఏదైనా వస్తువు పోయినా, చిన్నది అవ్వచ్చు పెద్ద అవ్వచ్చు, నేనే స్వయంగా మార్చేస్తూ ఉంటాను అనమాట. అందుగురించే మీకు కూడా ఒకసారి చూపిద్దాం, ఏం పాటలు ఉంటాయి, అసలు వీటిని ఎలా ఓపెన్ చేయాలి, ఎలా బిగించాలి అనే విషయాల గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అనేది చేస్తున్నాను. మీరు వీటిలో కావాల్సిన పార్ట్లు అనేవి పవర్ టూల్స్ షాపులు ఉంటాయి కదా, అంటే ఈ మిషన్లో కటింగ్ మిషన్లు అలాంటివి దొరుకుతాయి కదా, వాటిలో రిపేర్ షాపులు ఉంటే వాటిలో దొరుకుతాయి కొన్ని మెటీరియల్ అనేవి. కావాల్సింది పార్ట్ తీసుకెళ్ళి అదే పార్ట్ తెచ్చుకుని మారుస్తారనమాట. అంటే అక్కడ వాళ్ళ దగ్గర మనం రిపేర్ చేయించామనుకోండి, ఏ వస్తువైనా దొరికిద్ది అంటారు, చేసేస్తారు కూడా ఏదో రకంగా. అదే మనం ఒక పార్ట్ తీసుకెళ్తే వాళ్ళు ఎవరు నాకు తెలిసి లేదంటారు అనమాట. అలాగే ఒకవేళ ఉన్న 10 రూపాయల వస్తువు 50 రూపాయలు తీసుకుంటారు, 50 రూపాయల వస్తువు 200 తీసుకుంటారు, అలా కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయి. కాకపోతే అయినా సరే చేసుకోవచ్చు మనం, అంటే తక్కువలో అయ్యే అవకాశం ఉంది. నేను అలాగే వాడుతున్నాను కాబట్టి ఇప్పటివరకు అది వర్కింగ్ కండిషన్లో ఉంది. మీ ప్రయత్నం మీరు చేయండి, మీ దగ్గరలో టూల్స్ షాప్లో దొరికితే ట్రై చేయండి, లేదా మీ ఆలోచన ప్రకారం మీరు చేయండి. నేను ఇప్పుడు ఓపెన్ చేశాను కదా అని మీరు ఓపెన్ చేయొచ్చు, చేసే ప్రయత్నం చేయొచ్చు. మీరు దాని గురించి పూర్తిగా తెలిసిన తర్వాత ఆ పార్ట్లనే ఓపెన్ చేయండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అనమాట. అంటే నేను ఎప్పటి నుండి ఓపెన్ చేసి చేస్తున్నాను కాబట్టి వాటి గురించి పూర్తిగా అవగాహన ఉంది. మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసేవాళ్ళు అయితే అంటే ఉన్న కంప్లైంట్ కన్నా మీ ఇంకా ఎక్కువ రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రన్నింగ్లో ఉన్నది మీరు క్లీన్ చేద్దామని ఓపెన్ చేస్తారు, తర్వాత బిగ్గేయడం తెలియదు, అలా ఇబ్బంది పడతారని చెప్తున్నా. జాగ్రత్తగా కొంచెం మైండ్ పెట్టి చేయండి, ఓకే ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఈ వీడియో లెంత్ ఇప్పుడు చేసే ప్రాసెస్లో గంట బట్టి దగ్గర దగ్గర ఇవన్నీ ఓపెన్ చేసి మనం క్లీన్ చేసి మళ్ళీ బిగియడానికి, అందుగురించి ఏంటంటే 2 పార్ట్లుగా చేద్దాం. ఈ అదర్ పార్ట్, ఈ వీల్స్ అవి ఉంటాయి కదా గేర్లు, ఈ పార్ట్ ఒక వీడియో చేద్దాం, అంటే చూస్తా దానిని బట్టి. అలాగే ఇక్కడ బ్లూ కలర్ పార్ట్ కనిపిస్తుంది కదా, మన ఎలక్ట్రికల్కి సంబంధించిన పార్ట్ అనమాట. అంటే ఇందులో ఫీల్డ్ కాయిల్, ఆర్మిచర్, ఈ స్విచ్ పనిచేసే విధానం అంతా ఇందులో ఉంటుంది అనమాట. ఓకే, ఇదంతా గేర్ వీల్ సిస్టమ్ కదా. 2 వీడియోలు చేసే అవకాశం ఉంటే 2 వీడియోలు చేస్తా, లేకపోతే ఒక వీడియో కింద మనం చూసేద్దాం. ఇప్పుడైతే వర్కింగ్ కండిషన్లోనే ఉంది, ఏ ప్రాబ్లం లేదు మిషన్. కాకపోతే డస్ట్ ఎక్కువ వెళ్ళింది అనమాట, ఈ మధ్య ఎక్కువగా వర్క్ చేసాం, అందుగురించే ఇప్పుడు క్లీన్ చేద్దాం, అది మీకు చూపిద్దామని ఈ వీడియో అనమాట. ఈ వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇలాంటి వీడియోస్ మీకు తీసుకురావడానికి మనం బ్యాక్ సైడ్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసేటప్పుడు ఇది ఇలా పెట్టి ఈ 3 స్క్రూలు ఓపెన్ చేస్తే కవర్ అనేది ఓపెన్ అయ్యింది. మనం ఒకటొకటి ఓపెన్ చేసేద్దాం. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, స్క్రూలు ఓపెన్ చేశాను. మనం ఇప్పుడు కవర్ ఓపెన్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఇలా డస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఈ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్లో నుండి ఫేస్ న్యూట్రల్ అనేది అసలు వస్తుందా రావట్లేదు అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఒకవేళ ప్రాబ్లం వస్తే, ఇప్పుడు బాగానే ఉంది కాబట్టి వచ్చిద్ది. ఓకే, ఈ స్క్రూలు ఓపెన్ చేద్దాం. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఓపెన్ చేసాం కదా, స్విచ్ అనేది ఓపెన్ అయ్యింది. ఇలా స్విచ్కి ఫేస్ న్యూట్రల్ కనెక్ట్ అవుతాయి, స్విచ్లో నుండి లోపలికి వెళ్ళిద్ది అనమాట. రెగ్యులేటర్ కూడా ఈ స్విచ్లోనే ఉంటుంది. అంటే స్పీడ్ స్లో మనం కొంచెం నొక్కాం అనుకోండి, మెల్లిగా తిరిగిద్ది అనమాట. గట్టిగా నొక్కితే ఫాస్ట్గా తిరిగిద్ది. ఆ రెగ్యులేటర్ పోయినా సరే ఈ స్విచ్లో ప్రాబ్లం అనమాట. ఓకే, స్పీడ్ స్లో స్విచ్లో ఉంటుంది. అలాంటప్పుడు స్విచ్ మార్చుకోవాలి మనం. ఒకసారి మీరు ఇక్కడ మీకు ఆర్మిచర్ కనిపిస్తుంది కదా, ఒకసారి నొక్కి చూద్దాం. కనిపిస్తుంది కదా, ఒకవేళ ఆర్మిచర్ ప్రాబ్లం ఉన్నా లేదా ఫీల్డ్ కాయల్ ప్రాబ్లం ఉన్నా ఇక్కడ స్పార్క్ అనేది వచ్చేసిద్ది అనమాట హెవీగా. ఇప్పుడు స్పార్క్ రావట్లేదు కదా. ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం మెషిన్ ఆన్ చేసినప్పుడు స్పార్క్ అనేది వచ్చిద్ది అనమాట హెవీగా, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. లైట్గా వచ్చింది, కార్బన్స్ బ్రష్లు రుద్దుకునేటప్పుడు లైట్గా స్పార్క్ అనేది వచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు వీటికి క్లిప్లు ఉన్నాయి కదా, ఈ క్లిప్లు స్విచ్ ఓపెన్ చేయొచ్చు. ఓకే, ఈ స్క్రూలు ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అయ్యింది, మనం దీన్ని పక్కన పెడతాం. అలాగే ఇవి కూడా క్లిప్లే అనమాట. ఓకే, 2 ఫేస్ న్యూట్రల్ వెళ్ళడానికి. ఇప్పుడు ఈ హోల్డర్ మనం బయటికి తీయాలంటే ఈ కార్బన్స్ ఉన్నాయి కదా బ్రష్లు, వీటిపైన ఉన్న స్ప్రింగ్లు అనేవి మనం
పైకి తప్పించాలన్నమాట అంటే స్ప్రింగిల్ నొక్కుతూ ఉంటాయి ఆ బ్రష్ల్ని దాన్ని మనం పైకి ఒక పక్కకి సైడ్కి పెట్టుకోవాలన్నమాట ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు తప్పించాం కదా అలాగే ఇటువైపుది కూడా ఒక సైడ్కి మనం పెట్టుకోవాలి ఓకే కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే ఓపెన్ అయ్యింది ఇది ఓపెన్ చేసేటప్పుడు మనం ఇట్లా సెంటర్లో పెట్టుకుని అంటే మధ్యలో ఉంచి పైకి లాగాలన్నమాట అటు ఇటు కదుపుతు లాగితే ఈ హోల్డర్ అనేది బయటకు వచ్చింది ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు డైరెక్ట్గా వెళ్తామే సప్లై ఫీల్డ్ కాయిల్కి వెళ్ళింది ఇటొక వైరు ఇటొక వైరు లోపలికి వెళ్ళిన తర్వాత ఫీల్డ్ కాయిల్లో నుండి ఇటువైపున ఈ రేక్ కనిపిస్తుంది కదా ఇటు ఒక వైర్ వచ్చింది ఇటు ఒక వైర్ వచ్చింది అన్నమాట అంటే లోపలికి వెళ్ళిన ఫేస్ నోటర్ అనేది వెనక్కి ఇటు వచ్చింది ఈ బ్రష్లకి అటు ఒకటి ఇటు ఒకటి కనెక్ట్ అయ్యి ఈ ఆర్మిచర్కి రుద్దుకుంటూ తిరిగిద్ది అన్నమాట ఓకే తిరుగుతుంది కదా అదనమాట ఇప్పుడు వీటిలో కూడా ప్రాబ్లంలు వస్తూ ఉంటాయి ఒక్కసారి ఈ రేక్ లాంటివి ఉన్నాయి కదా ఇవి కూడా ప్రాబ్లం వచ్చి డస్ట్ ఏదైనా పెట్టినప్పుడు కనెక్టివిటీ సరిగ్గా అవ్వక తిరగదన్నమాట మనం కదిపితే తిరుగుతూ ఉంటుంది ఒకసారి ఇవి కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఇక్కడ కూడా చూడొచ్చు డస్ట్ ఎక్కువ ఉన్నట్టుంది కదా సరిగ్గా కనెక్టివిటీ అవ్వదన్నమాట ఒక్కసారి అందుకే ఇలా క్లీనింగ్ అనేది చేసుకోవాలి అలాగే ఇటువైపు కూడా మనం ఇది ఓపెన్ చేసేద్దాం ఓకే ఈ దీనికి కూడా చిన్న క్లిప్ లాంటిది ఉంటుంది మనం ఇది అందులోకి దిగిద్ది అన్నమాట అలాగే ఈ స్క్రూలు ఎదరవి ఓపెన్ చేద్దాం ఇప్పుడు బ్యాక్ వైపున మొత్తం అయిపోయి మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఒక బేరింగ్ ఉంటుంది దీంట్లో ఓకే మనం ఈ అదర్ స్క్రూలు కూడా తీసేద్దాం ఒకటి ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు మొత్తం స్క్రూలు అనేవి ఓపెన్ చేశాను నేను ఓకే 4 తీసాం కదా ఇప్పుడు ఓపెన్ అవ్వడానికి రెడీగా ఉంటుంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం అసలు ఎటు ఓపెన్ అయిద్దో ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు ఇటువైపున ఈ గేర్ వీల్స్ అనేవి బయటకు వస్తున్నాయి అన్నమాట ఓకే ఇప్పుడు ఇది కాదు మనకు కావాల్సింది మనం ఇది లోపలికి పెట్టేద్దాం ఒకసారి కొంచెం తిప్పితే అడ్జస్ట్మెంట్ అయ్యి లోపలికి వెళ్ళింది ఓకే ఇది కాదు మనకి ఓపెన్ అవ్వాల్సింది ఈ ఆర్మిచర్ ఓపెన్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మనం ఇలా స్క్రూ డ్రైవర్ పెట్టుకుని ఇటువైపుకి నెట్టాలన్నమాట నెట్టితే ఇందులో ఉన్న బేరింగ్ అనేది అటు లాగి ఈ డోర్ని వెనక తోసింది అన్నమాట ఓకే ఆ కవర్ బయటకు వచ్చింది చూద్దాం టైట్గానే ఉంది వచ్చింది మీరు ఇక్కడ చూడొచ్చు ఓపెన్ అయింది కదా దీనికి కూడా ఒక కవర్ అనేది ఉంటుంది ఇది తీస్తే మనకి ఫీల్డ్ కాయిల్ అనేది కనిపించింది అన్నమాట ఓకే ఒకసారి దీని స్క్రూలు తీసి ఇది కూడా బయటికి తీసేద్దాం ఈ రెండు స్క్రూలు తీసామంటే ఈ ఫీల్డ్ కాయిల్ మనం అంటే ఎప్పుడన్నా పోయినప్పుడు కానీ లేదా మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవాలి ఈ రెండు స్క్రూలు అది బయటికి రాకుండా అన్నమాట ఓకే వచ్చేసింది కదా ఇప్పుడు మనం దీన్ని కిందకి కొంచెం కొడదాం లైట్గా మీరు ఇక్కడ చూడొచ్చు ఈ పిన్లు బయటకు వచ్చినాయి కదా ఓకే కొంచెం వచ్చింది మీరు చూడొచ్చు ఓకే వచ్చేసింది ఇది ఎంటీ అన్నమాట ఇప్పుడు ఇది మనం క్లీన్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు కడుక్కోవచ్చు ఇందులో మనకి అంటే తడిస్తే పాడయ్యే వస్తువు లేదు కదా ఓకే దీన్ని పక్కన పెడదాం అలాగే మీరు ఇది కూడా చూడొచ్చు ఎప్పుడన్నా ఇది బాడీ షార్ట్ అవ్వచ్చు ఈ వైండింగ్ అనేది లేదా కంటిన్యూటీ అనేది పోవచ్చు అన్నమాట ఓకే రెండు సెట్లు ఉన్నాయి కదా అలాంటి టైంలో మనం ఇది చేంజ్ చేసుకోవాలి ఇది కూడా క్లిప్లే మనం కొత్తది తెచ్చుకున్నప్పుడు ఈ క్లిప్ అనేది ఆ కొత్త దానికి ఎక్కించుకోవాలి ఓకే ఈ క్లిప్లు విడిగా ఉంటుంది అన్నమాట ఒకవేళ ఇది మార్చామనుకోండి ఈ క్లిప్ మనం దానికి యాడ్ చేసుకోవాలన్నమాట ఓకే ఇది కూడా బాగానే ఉంది మనం దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇది ఎలక్ట్రికల్ సంబంధించిన మొత్తం మనం ఓపెన్ చేసాం ఓకే ఇక్కడ చూడొచ్చు ఇందులో గట్టిగా ఫిట్ అయ్యి ఉండడానికి ఈ లబ్బరు బుష్ లాంటిది అన్నమాట ఈ బేరింగ్కి పైన ఉంటుంది ఇక్కడ ఇది గట్టిగా పట్టుకుని ఉంటుంది అన్నమాట ఈ హోల్డర్లో
ఈ రెండు ఓపెన్ చేస్తే ఆర్మేచర్ అనేది బయటికి వచ్చిద్దన్నమాట మనకి స్క్రూలు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ మనం ఓపెన్ చేసినప్పుడు ఏది ఎక్కడ నుండి తీసామో మనం కొంచెం గుర్తుంచుకునేలాగా ఉండాలన్నమాట ఇప్పుడు మనం కొంచెం అటు ఇటు కదుపుతుంటే ఇది అనేది ఓపెన్ అయ్యింది ఇప్పుడు ఇది మీరు చూడొచ్చు ఈ కాంట్రాక్టర్ ఒకసారి కొట్టేస్తూ ఉంటుంది ఈ ఆర్మేచర్ది అంటే ఒక బ్లేడు మీకు కనిపించే రెండు బ్లేడ్లు లెగిసిపోతూ ఉంటాయి అలాంటి టైంలో మనం ఇది కూడా చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది అన్నమాట ఈ ఆర్మేచర్ అనేది ఓకే అలాగే ఇప్పుడు ఎలక్ట్రికల్ పార్ట్లు అనేవి ఇవ్వన్నమాట ఎప్పుడైనా స్పార్క్ వచ్చిన లేదా అసలు సప్లై లోపలికి వెళ్ళి పనిచేయకపోయినా ఈ ఫీల్డ్ కాయల్ కంప్లైంట్ ఎక్కువ ఉంటుంది అలాగే ఈ ఆర్మిచర్ కూడా స్పార్క్ ఎక్కువ వస్తుందంటే ఈ ఆర్మిచర్ అనేది మార్చాలి బ్రష్లు పెద్దాక తరచూ అరిగిపోతూ ఉంటాయి అన్నమాట అలాంటి టైంలో ఈ ఆర్మిచర్ అనేది మార్చేసుకోవాలి ఓకే స్పార్క్ ఎక్కువ వస్తున్నప్పుడు సామాన్యంగా పోదు మనం ఎప్పుడన్నా బాగా ఓవర్గా వాడేమనుకోండి గంట రెండు గంటలు ఆఫ్ లేకుండా వాడితేనే ఈ మెషిన్లు అనేవి పాడవుతాయి అన్నమాట మనం జాగ్రత్త వాడుకుంటే ఏమవదు ఇక తడిస్తే పాడయ్యేవి మనం పెట్రోల్తో కూడా అనవసరం ఇలాంటివి బ్రష్తో క్లీన్ చేసుకోవడం ఇక ఈ డస్ట్ ఇలాంటివి ఇది ఇలాంటివి కడిగేసుకోవచ్చు ఓకే నేను ఈ ఇంత మటుకి కడిగేస్తాను బ్రష్తో క్లీన్ చేసుకోవాలన్నమాట ఓకే సర్ఫ్ వేసుకుని వాటర్తో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ కవర్లో వాటర్తో సర్ఫ్ వేసి అలాగే షాంపూ కూడా వేసి సాధ్యమైనంత వరకు నీట్గా ఉండేలాగా క్లీన్ చేసాం ఈ మూడు అలాగే ఈ హోల్డర్ ఉంది కదా ఈ కార్బన్ బ్రష్లది ఇది కూడా పెట్రోల్తో క్లీన్ చేసాం అన్నమాట మనకి డస్ట్ ఏమి లేకుండా బంకలాగా డస్ట్ లాగా ఉండి సరిగ్గా కనెక్టివిటీ అనేది ఉండట్లేదన్నమాట ఓకే మనం ఇది కూడా క్లీన్ చేస్తాం కదా అలాగే ఇవి కూడా ఇవి మనకి ఈ కార్బన్స్ని రుద్దుకుంటూ తిరిగింది కదా ఇది రొటేట్ చేసినప్పుడు ఇవి కూడా మనం నీట్గా క్లీన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఆర్మేచర్కున్న బేరింగ్స్ గురించి చూద్దాం ఇది ఇప్పుడు బాగానే ఉంది ఈ బేరింగ్ అనేది ఒకవేళ పోయిందనుకోండి మనం దీన్ని తీయడానికి ఇబ్బంది ఉందన్నమాట మన దగ్గర ఉన్న పొలర్ అనేది మ్యాచ్ అవ్వదు ఈ వెనకమాల ఉన్న బేరింగ్ అనుకోండి ఇది అంటే తీసివచ్చు ఇది లైట్గా ప్లే ఉంది ఇది మట్టికి మార్చేద్దాం అదే ఇది అనుకోండి మనకి పొలర్ అనేది దొరకదు అన్నమాట వాళ్ళ దగ్గర ఉంటుంది ఇది మందం తక్కువగా ఉన్నది ఖాళీలోకి దూరే పొలర్ అనేది కావాలన్నమాట మనకి ఓకే ఈ ప్లేస్ అనేది చాలదన్నమాట ఇది అనేది దానికి పట్టదు అందు గురించి మనం వేరేలాగా తీద్దాం అది ఒకసారి అది కూడా తీసి ఫ్యాన్ ఒకటి క్లీన్ చేయాలి అలాగే ఇది ఒకటి తీసేద్దాం ఇది ఇదైతే సింపుల్గా తీయొచ్చు మనం ఫ్యాన్ బేరింగ్ ఎలా తీస్తాం అలా దీనికి పట్టించి మీరు ఇక్కడ చూడొచ్చు ఇట్లా తీస్తే ఇది అనేది వచ్చేసిద్ది చిన్నగా ఉండి రావట్లేదు అనుకుంటే ఇలాంటి బోల్ట్ అనేది పెట్టాను మధ్యలో వచ్చింది కదా ఇప్పుడు ఇది అనేది చేంజ్ చేద్దాం ఇది 607 అన్నమాట దీని నెంబరు మీరు ఇక్కడ చూడొచ్చు ఇదే సేమ్ బేరింగ్ నేను తెచ్చాను మనం ఇది మార్చేద్దాం ఇందులో కొంచెం గ్రీజ్ పెట్టుకుని ఇదేసేద్దాం సరే ఇది పక్కన పెడదాం ముందు ఈ పై బేరింగ్ తీయాలనుకోండి అంటే మనం ఇక్కడ ఫ్యాన్ ఉంది కదా ఈ ఫ్యాన్ని బట్టి తీయొచ్చు కానీ రిస్క్ అయితే ఉంది ఫ్యాన్ ఇరిగిపోయేలాగా ఉంది కానీ మనం ఇప్పుడు ప్రయత్నిస్తాం మీకు ఐడియా వచ్చింది కదా ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ సాకెట్ మనం ఎలా పెట్టుకుని అయినా తీయొచ్చు ఓకే ఇదొక మోడల్ అన్నమాట అంటే ఒకసారి చూద్దాం అలాగే దీనికి ఇక్కడ ప్లేస్ ఉంది కదా ఇక్కడ ఈ MABT అనేది పెడుతున్నాను అంటే ఇక్కడ అర్లాగా ఉంది కదా అక్కడ దాకా వెళ్ళి ఆగిపోయింది అన్నమాట ఓకే ఇప్పుడు పైన కొడితే వచ్చింది కానీ ఇది డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎట్లయినా తీయొచ్చు మళ్ళీ ఇంకోటి ఈ బ్లేడ్ ఉంది కదా బ్లేడ్ కట్ చేసాను నేను ఓకే ఇట్లా మనం ఇట్లా పట్టుకుని ఇట్లయినా చెక్క లాంటి దానితో కొట్టాలన్నమాట ఓకే ఇద్దరు ఉండాలి ఎట్లయినా వచ్చింది ఓకే బ్లేడ్ కట్ చేసాను నేను ఇట్లా ఎక్కించాను అన్నమాట ఓకే మనం ఇట్లాగే తీద్దాం నేను అనుకోవటం ఇట్లా వచ్చింది ఇంకొకళ్ళు ఉన్నట్లయితే అట్లా తీసే పని ఓకే నేను సుత్తుంది కదా సుత్తి తిప్పి ఇక్కడ కొడుతున్నాను అన్నమాట మీరు చూడొచ్చు ఓకే దిగింది కాకపోతే ఒకసారి ఫ్యాన్ ఇరిగిపోయే అవకాశం ఉందన్నమాట ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మనం ఈ రెండు బేరింగ్లకి గ్రీజ్ పెడదాం మనం ఈ ఓపెన్ చేసి మనం ఇలా SKF కంపెనీది కదా గ్రీజు ఇలాంటివి కొంచెం మంచివి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట
ఇక్రోజులు అంటే స్టాండర్డ్గా ఉంటాయి, మరీ పిచ్చి పిచ్చి పెట్టకూడదు, బాగా హార్డ్గా ఉంటాయి అన్నమాట అవి. ఓకే, ఒక పక్కన పెట్టుకుంటే చాలు, మీరు రెండో పక్క అయినా పెట్టుకోండి పర్వాలా. ఓకే, మళ్ళీ ఇక్కడ ఈ లెబర్ వాస్టర్ ఉంది కదా, ఆయిల్ సీల్ అది కూడా నొక్కేయాలి, దీన్ని పక్కన పెడదాం. అలాగే ఇంకోటి ఉంది కదా, కొత్త బేరింగ్ మార్చాలనుకున్నాం కదా, ఇది 607. ఓకే, పెట్టేసాం కదా. ఇప్పుడు ఈ వాషర్ వేసేసి మనం బిగించేసుకోవచ్చు. ఓకే, ఎక్కువగా కొట్టకూడదు. ఓకే, వెళ్ళింది కదా, ఇట్లాంటివి తీసుకుని మనం ఇప్పుడు దీని మీద కొంచెం లోపలికి కొట్టుకోవాలన్నమాట. ఇది చాలు, మనం ఫ్యాన్ ఎక్కిచ్చేద్దాం. ఇప్పుడు మనం ఈ ప్లేట్ అనేది ఎక్కియాలి. ఈ ప్లేట్ ఎక్కించేటప్పుడు ఇట్లా ఎక్కియాలన్నమాట, మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ రింగ్ అనేది ఇటువైపుకి రావాలి. అలాగే మన బేరింగ్ ఉంది కదా, బేరింగ్ తీసుకుని లోపల రింగ్ ఉంది కదా, దాని మీద ఆనే లాంటివి తీసుకుని మనం నిదానంగా లోపలికి కొడతాం. ఓకే, మీకు కనిపిస్తుంది కదా. ఓకే చాలు, ఓకే రెండు బాగున్నాయి. అసలు కదలట్లా, ఈ గేర్ బాక్స్కి కొంచెం గ్రీజ్ అనేది పెట్టాను లోపలికి, ఇంకా కొంచెం పెడదాం మనం. అంటే ఇక్కడ వీల్ వచ్చింది కదా ఆర్మిచర్ది, మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఆర్మిచర్, ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ ఇక్కడ మనం బిగించాలి. ఇది బేరింగ్ కూర్చున్న తర్వాత బిగించాలి. ఓకే, మనం లోపలికి పెట్టి మనం బేరింగ్ కూర్చుందో లేదో చూసుకుంటూ కిందకి నొక్కాలన్నమాట. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు కూర్చుంది బేరింగ్, అంటే ఒకవేళ కూర్చోపోతే ఇది అటు ఇటు కదులుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, కదలట్లేదు కదా, బాగానే ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇప్పుడు మనం స్క్రూలు వేసేద్దాం. ఈ రెండు స్క్రూలు వేసామంటే ఇక దీంతో పని అయింది మనకి. ఇటువైపున ఒకటి, అలాగే ఫుల్ టైట్ తర్వాత వేద్దాం, ఇటువైపున ఒకటి. ఓకే, ఇప్పుడు ఫుల్ టైట్ వేసేయచ్చు, అలాగే ఇటువైపుది కూడా. ఓకే, ఫుల్ టైట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీని పక్కన పెడదాం కాసేపు. ఓకే, మనకి ఇందులోకి ఏమేమి ఎక్కించాలి మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ఫీల్డ్ గాయలు ఎక్కించాలి కదా, ఈ ఫీల్డ్ గాయలు ఎక్కించేద్దాం. మనం ఇందులోకి ఇంకా వేరే ఏమి ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కించే ఏమి లేవు. మనం ఎక్కించేటప్పుడు ఇటువైపున అవి బయటకు వస్తున్నాయి రావట్లేదు చూసుకోవాలి. మీరు ఇక్కడ చూడొచ్చు పిన్స్ వస్తున్నాయి కదా బయటికి. ఓకే, ఇటువైపుది వచ్చింది. ఓకే, అన్నీ వచ్చినాయి. ఇప్పుడు మనం లోపలికి గట్టిగా నొక్కేద్దాం. ఓకే, వెళ్ళిపోయింది. ఇప్పుడు దీని స్క్రూలు ఉన్నాయి కదా ఇందాక, దీని స్క్రూలు రెండు స్క్రూలు వేసేస్తే ఇది బయటికి రాకుండా ఉంటుంది అన్నమాట. ఓకే, రెండు టైట్ వేస్తాం ఫుల్ టైట్, ఇప్పుడు బయటికి లాగినా రాదనమాట. ఓకే, మనం ఓకే దీంతో పని అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇటువైపున ఈ బ్లేడ్లు అనేవి ఎక్కించాలి కదా, గుచ్చాలన్నమాట మనం. ఓకే, మనం ఈ పించర్ తీసుకుందాం, ఇరుగ్గా ఉంది అక్కడ. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు గట్టిగా ఉంది, మనం టెస్ట్ తీసుకుని గుచ్చుదాం. ఓకే, వెళ్ళింది కదా, అలాగే అలా గుంచుదాం దాన్ని. మళ్ళీ నెక్స్ట్ ఇటువైపుది. ఓకే, ఇటువైపున ఒకటి ఉంది కదా, ఇది తీసుకొచ్చి ఇటువైపున. ఓకే, మళ్ళీ టెస్ట్ పెట్టి నొక్కుదాం. ఓకే, గట్టిగా టైట్గా ఉన్నాయి, టైట్గానే ఉండాలి. లూజ్ కలెక్షన్ ఉందనుకోండి మళ్ళీ ఇక్కడ కూడా స్పార్క్ అయ్యి వచ్చి ఈ పాడైద్ది అన్నమాట. ఈ ప్లేట్ ఎక్కిచ్చేద్దాం ఇటువైపున,
మీరు ఇక్కడ చూడొచ్చు ఓకే ఎక్కేసింది కదా ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఈ ఆర్మేచర్ ఉంది కదా ఇది తీసుకుని మనం దీంట్లో ఎక్కించాలి కదా ఎక్కించేటప్పుడు ఇక్కడ ఒక రబ్బర్ ఒకటి ఉంది మీరు గుర్తుందో లేదో ఇది ఓకే ఇది ఈ బేరింగ్ కి ఎక్కించుకుందాం ఎక్కించుకొని దీని మీద కొంచెం గ్రీజ్ అనేది రాసుకోవాలి నెక్స్ట్ టైం ఫ్రీగా రాదన్నమాట అది బయటికి మనం లాగేటప్పుడు గ్రీజ్ లాంటి లేకపోతే ఓకే రౌండ్గా మనం గ్రీజ్ అనేది రాసుకుని ఇందులోకి పెట్టేద్దాం ఓకే ఇప్పుడు మనం మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మనం లోపలికి పెట్టేస్తున్నాం ఓకే ఇక్కడ వచ్చింది కదా ఇప్పుడు మనం టైట్గా కిందకి నొక్కాలన్నమాట ఓకే ఎక్కింది కదా అది ఎక్కేసింది ఇప్పుడు మనం ఈ స్క్రూలు ఉన్నాయి కదా స్క్రూలు టైట్ చేసేద్దాం నాలుగు స్క్రూలు వేసాను నాలుగు వైపులా ఓకే ఇప్పుడు మనం దీన్ని ఇందులో పెట్టుకుని కొంచెం ఫోన్ పైకి లేపుదాం మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఈ ఇది పని అయిపోయింది కదా గట్టిగా ఉంది పర్ఫెక్ట్గా ఉంది చూడటానికి కూడా బాగుంది అలాగే ఇప్పుడు ఈ హోల్డర్ ఎక్కించేద్దాం కార్బన్స్ది ఒకటి ఆల్రెడీ ఎక్కించాను ఇప్పుడు ఇంకోటి ఎక్కించేటప్పుడు మీకు చూపిస్తా మీరు ఇక్కడ గమనించవచ్చు మనం ఈ కార్బన్ బ్రష్ ఎక్కించాం కదా ఇప్పుడు ఇది తీసుకొచ్చి దీనిది క్లిప్ ఉంది కదా ఆ క్లిప్ దగ్గర పెట్టాలన్నమాట ఆ క్లిప్లోకి మనం దీన్ని గుచ్చేయాలి ఓకే టైట్గా దిగినయో లేదో కూడా చూసుకోవాలి మనం ఓకే ఈ స్ప్రింగ్లు ఇప్పుడే వేయకూడదు మనం దించిన తర్వాత వేద్దాం మీరు ఇక్కడ చూడొచ్చి ఎక్కించేద్దాం ఎక్కించేటప్పుడు ఈ స్ప్రింగ్లు ఉన్నాయి కదా ఈ గాళ్ళు ఉన్నాయి కదా ఈ గాళ్ళు తిన్నగా రెండు పక్కల ఉన్నాయి గాళ్ళు వాటిలోకి దిగుతున్నాయో లేదో చూసుకోవాలి సైడ్ అయితే మళ్ళీ పట్టదన్నమాట ఓకే మీరు ఇక్కడ గమనించవచ్చు టూ ఓకే ఎక్కింది అలా చూసుకుని పెట్టాలన్నమాట ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఇవి మీకు ఎలా కనెక్ట్ అవుతుంది ఏంటి అనేది చూపించలేదు కదా ఒకసారి మీరు గమనించవచ్చు ఇది ఇటు ఉంది కదా ఇప్పుడు అలాగే ఇటు వేసామనుకోండి ఇటు రొటేట్ చేస్తే ఇటు కనెక్ట్ అవుతుంది ఇటు రొటేట్ చేస్తే ఇటు కనెక్ట్ అవుతుంది ఓకే ఒకసారి తీద్దాం మీకు ఎలా ఉంది ఏంటి అనేది అంటే ఎలా కనెక్ట్ అవుతుంది అనేది తెలుస్తుంది కదా మీరు ఇక్కడ చూడొచ్చు ఆ బ్లేడ్స్ ఉన్నాయి కదా అది ఒకసారి ఇట్లా ఉంటే ఇటు ఈ బ్లేడ్కి కనెక్ట్ అవుతుంది అలాగే మనం రొటేట్ చేసామనుకోండి ఇటు అలాగే ఇటు ఉన్నది ఇటు బ్లేడ్కి కనెక్ట్ అవుతుంది అన్నమాట అలాగే ఇటు కనెక్ట్ అయి ఉన్నది ఇటు వెళ్తుంది ఓకే అలాంటప్పుడే ఆర్మిచర్ అనేది రివర్స్ తిరిగిద్ది అన్నమాట ఓకే రివర్స్ ఫార్వర్డ్ మనకు కావాలనుకుంటే తిప్పిదిద్దాం అంటే వాడతాం కదా దానికి ఓకే మళ్ళీ ఎక్కించేద్దాం మనం అది మర్చిపోయాను దాన్ని మీకు చెప్పడమని మళ్ళీ ఇటు తిప్పిన తర్వాత గుర్తొచ్చింది ఓకే ఎక్కించాం కదా ఇప్పుడు మనం ఏమున్నాయి ఈ కార్బన్స్ ఇందాక బయటకు ఓపెన్ చేసాం కదా ఇవి మనం ఇప్పుడు లోపలికి ఎక్కించేసుకుందాం ఓకే ఎక్కించేటప్పుడు కూడా మనం ఏదన్నా తీసుకుని లైట్గా ఓకే ఎక్కింది ఇది అలాగే ఇటువైపు కూడా కొంచెం దగ్గరికి పెడతా మీకు సరిగ్గా కనిపించట్లా ఇప్పుడు ఇది ఉంది కదా మనం ఇది లేపి ఆ కార్బన్ గాడిలో పెడతాం అన్నమాట ఓకే అప్పుడు ఆ కార్బన్ని నొక్కి పెట్టిది ఉంచిద్ది ఓకే ఆ బ్రష్ అనేది దాన్ని ఆర్మిచర్ని రుద్దుకుంటూ తిరిగిద్ది అన్నమాట ఓకే అయిపోయింది ఇప్పుడు మనం ఇంకా ఉన్నది వైర్ కనెక్షన్లు ఉన్నాయి ఇక్కడ ఒక పోల్ కనిపిస్తుంది కదా ఓకే దీనికి ఒకటి గుచ్చేద్దాం ఓకే అలాగే ఇటువైపున ఒకటి కనిపిస్తుంది కదా డైరెక్ట్గా ఇది ఫీల్డ్ కాయలకి వెళ్ళిద్ది అని చెప్పాను కదా అంటే చూశారు మీరు కాకపోతే ఏంటో అది చెప్పేయాల్సి వస్తుంది అన్నమాట ఓకే ఇప్పుడు మనం స్విచ్ తీసుకుందాం ఈ స్విచ్ తీసుకుని మనం దీనికి ఒక వైరు అలాగే ఇటు సైడ్ ఒక వైరు ఓకే ఇచ్చాం కదా ఇప్పుడు మనం లోపలికి పెట్టేద్దాం ఇది ఒకసారి సప్లై ఇచ్చి చెక్ చేద్దాం ఇట్లా ఉండగానే తర్వాత బిగిద్దాం డోర్ అనేది
మీరు ఇక్కడ గమనించొచ్చు తిరుగుతుంది కదా సౌండ్ మీకు వినిపిస్తుంది కదా స్పార్క్ కూడా లైట్ గా వస్తుంది అలాగే ఇటు పక్కకి రొటేట్ చేద్దాం మీరు చూడొచ్చు వెనక్కి తిరుగుతుంది అన్నమాట ఓకే బాగుంది మెషిన్ ఓకే అదేనమాట మనం బ్యాక్ డోర్ బిగించేద్దాం ఇక ఓకే మీకు అర్థమైంది కదా ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనం ఈ స్విచ్ బయటికి వచ్చేస్తూ ఉంటది ఇలాంటప్పుడు మనం ఎనమల నొక్కుకుంటూనే మనం స్టార్ట్ చేయాలి ఓకే ఎనమల సపోర్ట్ ఇవ్వాలన్నమాట స్విచ్కి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఈ మెషిన్ గురించి లోపల ఉన్న పార్ట్స్ గురించి మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఈ వీడియోలో మీరు ఈ వీడియో నచ్చితే మట్టికి మర్చిపోండి లైక్ చేయండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే అదర్ పార్ట్ గురించి చేస్తాను ఇప్పుడే చేస్తాను కుదిరితే లేకపోతే రేపైనా సరే అదర్ పార్ట్ ఒకటి ఓపెన్ చేసి వీడియో అనేది చేస్తాను మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వీడియో పెట్టనా వద్దా అనేది కూడా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్